చేతుల మీదుగా సినిమా స్టార్ట్ అయింది. డెఫినెట్గా ఇది చెలోలాగే ఐరా క్రియేషన్స్కి ఒక మంచి సినిమా అవుతుందని నమ్ముతున్నాను. సొసైటీలో ఎన్నో అకృత్యాలు జరుగుతున్నప్పుడు ఎవరైతే పట్టించుకుంటారో వాళ్లే హీరో, అదే అశ్వద్ధామ్ క్యారెక్టర్. రమణతేజ్ ఈ సినిమాని చాలా బాగా డీల్ చేసి ప్రజెంట్ చేశారు. థియేటర్కల్ ట్రైలర్ చూసిన ప్రతి వాళ్ళు కూడా ఫోన్ చేసి సినిమా బాగుంది, ఎగ్జైటింగ్గా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది అని అన్నారు. ఈ సినిమాలో నటినట్లు టెక్నీషియన్స్ అందరి కష్టంతో పాటు ఒక కుటుంబం కష్టం ఉంది, అది నాగశౌర్య వాళ్ళ ఫ్యామిలీ. సో అదంతా ఫలించి ఈ సినిమా పెద్ద హిట్ అవుద్ది. జనరల్గా తమిళనాడులో భాగ్యరాజ, రాజేందర్ ఇలాంటి వాళ్ళే కథ రాసుకుని హీరోలుగా చేస్తారు. ఆ సాంప్రదాయానికి నాగశౌర్య స్టార్ట్ చేశాడు. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయ్యి వాళ్ళందరికీ మంచి పేరు రావాలి, ప్రొడ్యూసర్ డబ్బులు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దర్శకునిగంటూ రాఘవేంద్రరావు గారు, నేను చిన్నప్పటి నుంచి బేసిక్గా ఆయన సినిమాలు నేను థియేటర్లో చూడలేకపోయాను, నేను చాలా చిన్నోండండి. కానీ ఆయన గురించి విన్నది, ఆయన సినిమాలు నేను టీవీలో చూసినవి, నిజంగా అలాంటి వ్యక్తితో నేను ఇవాళ స్టేజ్ షేర్ చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. కొన్ని ప్రయాణాలు ఎంత చేసినా అలుపు రాదండి. కొంతమంది ప్రయాణికులు తెలియకుండా ప్రాణమిత్రులు అయిపోతారు. 24 అండి నా ఏజ్, నమ్మరు ఎవరు, ఐఎమ్ సారీ. కొన్ని ప్రయాణాలు ఎంత చేసినా అలుపు రాదండి. కొంతమంది ప్రయాణికులు తెలియకుండా ప్రాణమిత్రులు అయిపోతారు. కొన్ని గమ్యాలు అంత తొందరగా వచ్చేసినాయి అని చెప్పి బాధగా ఉంటుంది. అలాంటి ఒక ప్రయాణం ఉండి అశ్వద్ధామ, నేను ఇండస్ట్రీకి వచ్చి ట్రయల్స్ వేసి అలిసిపోయి ఇంటికి వెళ్ళిపోయిన టైంలో నాకు ఒకరోజు ఒక ఫోన్ వచ్చింది. నా ఫ్రెండ్ ఫనీ ఫోన్ చేశాడు, ఇలా శౌర్య అన్న సినిమాకి డైలాగులు రాయాలి, రాస్తావా అంటే. ముందు చెలో లాంటి బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత ఆయన మనకు ఎందుకు ఇస్తారు? నేను అప్పుడు చాలామందిని తిరిగి లేదు అనిపించుకుని వెళ్ళిపోయిన వ్యక్తిని. వచ్చిన తర్వాత నాకు ఒక సీన్ ఇచ్చారు. సీన్ ఇచ్చి, ఇది రాయి పరశురామ్, ఇది రాస్తే ఈ సినిమాను రాసేయగలవు అన్నారు. నేను ఒక అరగంట టైం తీసుకొని రాయంగానే ఫస్ట్ శౌర్య గారి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే, తర్వాత చెప్తా, ఇంటికి వెళ్ళక చెప్తా, ఏమి ఉండదు, ఆన్ స్పాట్ అడ్వాన్స్ చేతిలో పెట్టేసి ఈ సినిమాను రాస్తాం. ఒక హ్యాపీ మూమెంట్ అండి. ఫస్ట్ ఆయన ఫోన్ చేసింది ఆంటీకి, ఉషా ఆంటీకి ఫోన్ చేసి, శంకరంగులకు ఫోన్ చేసి, ఇలా కొత్త డైలాగ్ రైటర్ అంటే వాళ్ళు నువ్వు ముందు ఏం చేసావమ్మా అని కూడా అడగల. నానా శౌర్య జడ్జ్మెంట్ మేము నమ్ముతాం, బారాయణ నాన్న అన్నారు. ఏం రాస్తున్నావు ఏంటి కూడా చూడలేదు, స్క్రిప్ట్ బౌండ్ అయిపోయిన తర్వాత మొత్తం చదివి ఓకే నాన్న ఆన్సెట్స్కి వెళ్ళిపోదాం అన్నారు. చాలా హ్యాపీ అనిపించింది అండి నాకు. ట్రైలర్ తర్వాత వచ్చిన రెస్పాన్స్ అంతా, అంటే ఒక కొత్త టెక్నీషియన్ ఎలా ట్రీట్ చేస్తారో, ఇంత మంచి ప్రొడక్షన్లో, ఇంత పెద్ద ప్రొడక్షన్లో అనుకున్నాను, కానీ చాలా స్మూత్గా హ్యాపీగా వెళ్ళిపోయింది. ఇంతకుముందు మాట్లాడినట్టే చాలా కష్టపడ్డాం అండి సినిమాకి, అండ్ కొంచెం టెన్షన్గా ఉన్నాం అందరం. రేపు మార్నింగ్ రిలీజ్, ఒక సైడ్ కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా ఏదో తెలియని చిన్న భయం. ఐ రియలీ విష్ ఈ సినిమా బాగా ఆడి మా అంకుల్కి, ఆంటీకి, మా హోల్ ఫ్యామిలీకి మంచి పేరు తీసుకొచ్చి. గౌతమ్ అన్న, ఒక గుర్తుందా మీకు, ఒకసారి యు సెడ్ సినిమా చూసిన తర్వాత ఎలా రిజల్ట్ ఏంటి అన్నది పక్కకు పెట్టేస్తే ఒక మంచి సినిమా ఇచ్చాము మనం అన్న ఒక ధైర్యం ఉంటుంది, ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఒక గర్వం ఉంటుంది అని చెప్పారు. ఐఎమ్ సో ష్యూర్ దట్ ఒక చాలా మంచి సినిమాని జనాల ముందరికి ఇస్తున్నామని ఒక హ్యాపీ ఫీలింగ్తో ఉన్నామని అందరం. యు జస్ట్ ప్లీజ్ బ్లెస్సెస్, అందరూ థియేటర్స్కి వచ్చి చూడండి. ఐఎమ్ ష్యూర్ దట్ యూ గైజ్ విల్ లవ్ అశ్వద్ధామ. అండ్ శౌర్య గారు, కంగ్రాచులేషన్స్. అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఫస్ట్లీ స్టార్టింగ్ ప్రొడ్యూసర్స్తో, ఉషా ఆంటీ అండ్ శంకర్ అంకుల్ విత్ యువర్ సపోర్ట్, మీ వాళ్ళే లైక్ ఈరోజు ఈ మూవీ కంప్లీట్ అయ్యి రిలీజ్ వరకు వెళ్ళింది. అండ్ థ్యాంక్స్ టు డైరెక్షన్ టీమ్, థ్యాంక్స్ టు ద కెమెరా టీమ్, పోస్ట్ ప్రొడక్షన్ టీమ్ అట్ అన్నపూర్ణ, సౌండ్ అండ్ కలర్ ఎవ్రీ వన్. విత్ ఆల్ యువర్ హెల్ప్ మూవీ ఈరోజు ఈ షేప్కి వచ్చింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండ్ థ్యాంక్స్ అలాట్ శౌర్య అన్న ఫర్ రైటింగ్ దిస్ స్టోరీ విత్ అ కాజ్. నిజంగా చాలా మంచి మూవీ, మంచి లైన్, అండ్ ఇట్ హ్యాస్ రియలీ ఎ గుడ్ పర్పస్ బిహైండ్ ఇట్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. మూవీ అందరు చూసి ఐ ప్లీజ్ బ్లెసెస్. థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. రాఘవేంద్రరావు గారు సార్, స్పెషలీ థ్యాంక్స్ సార్, మా ఓపెనింగ్కి వచ్చారు. బికాస్ ఆ రోజు నేను చాలా చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను, అండ్ అగైన్ మమ్మల్ని ఇప్పుడు విష్ చేయడానికి వచ్చినందుకు
సారీ. సో ఆయన సో మమ్మల్ని ఇక్కడికి మిస్ చేయడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్, చాలా సపోర్ట్ చేశారు అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఐరా క్రియేషన్స్కి అండ్ మై ఫ్యామిలీ ఉషా ఆంటీ వాళ్ళకి, శంకర్ అంకుల్ అండ్ బుజ్జంకుల్, గౌతమ్ అన్న, అండ్ నాకు ఇంత పెద్ద అవకాశం ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు రమణ్ తేజ రీచ్ హైట్స్ చాలా బాగా ఇది అని. సో శౌర్య గారు సపోర్ట్ లేకుండా ఈరోజు నాకేం లేదండి. సో అంత మంచి కథ వచ్చింది కాబట్టే దాన్ని చూపించే స్కోప్ నాకు వచ్చింది. సో శౌర్య అన్న థ్యాంక్ యూ సో మచ్. సో మేము సినిమా చూసాం, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామండి. మోర్ దాన్ రిజల్ట్ అవన్నీ పక్కన పెడితే ఒక మంచి కాజ్తో సినిమా తీసాం, అది అందరికీ రీచ్ అవుతుందని చాలా గట్టిగా నమ్ముతున్నాం, మేము చాలా గర్వంగా ఉన్నాం. సో అండ్ మై టెక్నీషియన్స్ మనోజ్, గ్యారీ, ఫనీ అండ్ పరశురామ్, మా కో డైరెక్టర్, మా డైరెక్షన్ టీమ్ అండ్ మా పిఆర్ఓలు అండి. సో వంశీ శేఖర్ గారు సినిమాను కూడా చాలా గట్టిగా ప్రమోట్ చేశారు, చాలా చాలా థ్యాంక్స్. సో జాన్ 31st రేపే రిలీజ్ అవుతుందండి, సో అందరూ థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. వచ్చి దీవించారు, రేపు రిలీజ్ అన్నాక ఇవాళ క్లోజింగ్ అప్పుడు వచ్చి దీవించారు. ఇట్స్ లైక్ ఎ రౌండ్ సర్కిల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక 2 నిమిషాలు మాట్లాడతానండి, మా తమ్ముడు గురించి లాస్ట్లో మాట్లాడతాను. డిజిటల్ అచ్చేసే ఇచ్చేసే అంటున్నారండి, ఇట్స్ ఆల్ మై టీమ్. ఫస్ట్ వుడ్ లైక్ టు థ్యాంక్ మై టీమ్, పృథ్వీ, మణి, నిహారిక. మేమంతా చేసేది ఓకే, కానీ జనాల్లో తీసుకెళ్ళడానికి చాలా కష్టాలు చూసామండి. ఈ సినిమా చేసినప్పుడు అడుగడుగున కష్టాలు వచ్చినాయి, కానీ భగవంతుడి దయవల్ల అన్ని కష్టాలకి సొల్యూషన్స్ దొరకకుండా వచ్చినాయి. లాస్ట్లో వచ్చి మమ్మల్ని ఆదుకుని ఒడ్డుకు చేరేసి పబ్లిక్ రిలేషన్స్, మీడియా, మీ ఒక వారధిని క్లోజ్ చేసిన వంశీ శేఖర్ గారికి నిజంగా శిరసుంచుతానని పెడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వంశీ శేఖర్ గారు. యువర్ అసోసియేషన్ విత్ అవర్ ఐరా క్రియేషన్స్, వీ ఆర్ ఆల్రెడీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. టెక్నీషియన్స్ గురించి మాట్లాడితే మా తమ్ముడు శౌర్య గురించి 2 మాట్లాడుతున్నానండి. హీజ్ అన్ యాక్టర్, హీజ్ అ రైటర్. ఎక్కువ మాట్లాడకూడదు, కానీ కరెక్ట్గా మాట్లాడాలి. తనలో ఉన్న రైటర్ తనలో యాక్టర్తో కాంపీట్ చేస్తేలా ఉంటుంది, తనలో ఉన్న యాక్టర్ తనలో ఉన్న రైటర్ను కాంపీట్ చేస్తేలా ఉంటుంది. ఈ 2 ధీటుగా తన పర్ఫార్మెన్స్ చేశాడండి. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ, గుడ్ వర్క్. తను 17 చేశాడండి. 17 నేను ఏదో ఒకటి కంప్లైంట్ చేస్తూనే ఉంటాను, అది బాగాలేదు, ఇది బాగాలేదు హిట్ సినిమా అని చెప్పి. ఇది 18 గర్వంగా చెప్పుకుంటాను, హీజ్ మై బ్రదర్ శౌర్య ఇన్ అశ్వత్థామ, ప్రౌడ్ ఆఫ్ యూ. రమణ తేజ డైరెక్టర్ గురించి మాట్లాడతానండి. చలో ప్రమోషన్స్ అప్పటి నుంచి పరిచయం అయ్యాడు. తను కథ అనుకున్నప్పుడు తేజ ఎలాంటి మనిషి అంటే కనుక ఒక అమీబాగలాగా, అంటే లైక్ ఎలా అంటే చక్కగా అల్లుకుపోతాడు మనతో పాటు, అంటే మనకి నచ్చంది కూడా చాలా కాన్ఫిడెంట్గా, చాలా నెమ్మదిగా, అన్న ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తానన్నాడు. ఈ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ మూవీ చేసిన డైరెక్టర్ తేజలాగా అనిపించాడు. ఒకటండి, హిట్ సినిమాలు చేస్తాం, ఫ్లాప్ సినిమాలు చేస్తాం, కానీ నాకున్న ప్రగాఢ నమ్మకం ఏంటంటే కనుక ఈ సినిమా చూసిన తర్వాత హిట్ సినిమా అంటారో లేదో అని పక్కన పెట్టేస్తే ప్రతి టెక్నీషియన్ గురించి మాట్లాడతారండి. ఎడిటింగ్ బాగుందంటారు, స్క్రీన్ ప్లే బాగుందంటారు, మ్యూజిక్ బాగుందంటారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందంటారు, ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంది అంటారు, కథ బాగుందంటారు. అంటే చాలా కష్టం అండి ఇలాంటి సినిమాలు తీయడం అనేది. మంచిగా వచ్చింది అనుకుంటున్నాము. ఆల్ ద టెక్నీషియన్స్, గ్యారీ, మనోజ్, మాటలు రాసిన పరశురామ్, ఫనీ, ఆల్ ఆఫ్ అస్ ఆర్ యంగ్ టీమ్ ఒక కళ అనుకున్నాము. ఆ కళ ఏంటంటే కనుక ప్రతి మగవాడి జీవితంలో ఒక స్త్రీ ఉంటుందండి. ఆ స్త్రీ తల్లి, చెల్లి, అక్క, గర్ల్ ఫ్రెండ్, వైఫ్ ఏదో రూపంలో ఉంటుంది. ఆ స్త్రీకి ఏదైనా అయితే మనం ఎలా రియాక్ట్ అవుతాము, ఆ ప్రశ్నించేవాడే అశ్వత్థాంబుడు. ఇంత మంచి సందేశాన్ని తీసుకెళ్ళాలనుకున్నాము, కష్టపడ్డాము, చేసాము. రేపు జాన్ 31st మీ ముందుకు వస్తుంది. ప్లీజ్ బ్లెసెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నిజంగా అశ్వత్థామ ఫస్ట్ డే స్టార్ట్ చేసేటప్పుడు ఆయన చేతుల ద్వారా స్టార్ట్ చేసాం. అండ్ సినిమా ఇంకా రేపు అనగా ఈరోజు గ్రాండ్ ప్రెస్ మీట్ ఆయనతో మళ్ళీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం సార్. నిజంగా సార్ చాలామంది చెప్పారు ఆయన చేయి చాలా మంచిది, చాలా చాలా మంచిది అని, కానీ నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. ప్రోడక్ట్ చూసాం, చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ గత 4 నుంచి నేను మైకుల ముందు మాట్లాడుతున్నాను. ఇంకా నాకు తెలిసి ఇప్పుడు నా చెవులు ఇంకా ఫుల్ ఫ్రీ అండి, వినడానికి రెడీగా ఉన్నారు రేపటి నుంచి ఏమని చెప్తారు అనేది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్, మీడియా మిత్రులందరికీ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, పెద్దలందరికీ. అండ్ ముఖ్యంగా
మాకు అండ్ మీడియా వాళ్ళకి సీరియస్లీ మంచి మధ్యలో వారధిగా ఉండి మా ప్రోడక్ట్ని చాలా బాగా రీచ్ అయ్యేలా చేసింది మాతో వంశశేఖర్ గారికి సీరియస్లీ. వాళ్ళ గురించి నేను ఒకటి చెప్తానండి. అందరూ చాలా మాట్లాడారు, అశ్వత్థామ అంటే టాటూ ఎంచుకున్నాడు శౌర్య ఇక్కడ చెస్ట్ దగ్గర, ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ అది ఇది అని చెప్పి. ఇట్స్ అన్ ఎమోషనల్ అండి సీరియస్లీ. అండ్ మా పిఆర్ఓ టీమ్ వంశీ శేఖర్ కూడా చేతుల దగ్గర వంశీ దగ్గర శేఖర్ అని ఉంటుంది బేసిక్లీ, అంత ట్రూ ఫ్రెండ్షిప్ అది. ఇంకా అలాంటి భక్తులతో మేము పనిచేస్తున్నాం అంటే ఎంత జెన్యున్ పర్సన్స్ అని అర్థం చేసుకోవాలి. ఎవరన్నా వైఫ్ పేరు వేసుకుంటారు లేదా గర్ల్ ఫ్రెండ్ వేసుకుంటారు, ఫ్రెండ్ పేరు వేసుకుంటే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. అంత మంచి వ్యక్తులు అనమాట వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీరియస్లీ. అండ్ గ్యారీ గారు చాలా బాగా ఎడిట్ చేశారు, అండ్ మనోజ్ చాలా బాగా తీశాడు, చాలా బాగా చూపించాడు. జిబ్రాన్ బ్యూటిఫుల్ బీజిఎం ఇచ్చారు, అండ్ సినిమాను ఇంకో లెవెల్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. అండ్ సాంగ్స్ చూస్తున్నప్పుడు చాలా సూటింగ్గా అండ్ సినిమా కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. శ్రీచరణ్ పాగల్ గారు చాలా బాగా ఇచ్చారు. అండ్ యా తేజ, అండ్ తేజ అంటే నాకు ఫస్ట్ నుంచి చాలా చాలా ఇష్టం అండి, ఎందుకంటే క్యూట్ క్యూట్గా బొజ్జేసుకుని వస్తూ ఉంటాడు, చాలా బాగుంటాడు. అండ్ ఫుల్ వైబ్రేషన్ అండి, పాజిటివ్ వైబ్రేషన్ అనమాట. అండ్ ఈ సినిమా అంతా మంచిగా జరుగుతుంది తేజ, బికాజ్ ఇది మనం జెన్యున్గా తీసిన సినిమా అండ్ జనం నచ్చుద్దని కోరుకుంటున్నాను. అండ్ నా గురించి అందరూ చెప్పారు, బట్ నా గురించి నేను ఒకసారి ఒక మాట చెప్పుకుంటానండి. వితౌట్ వీళ్ళందరూ లేకుండా నేను లేను, నేను ఒక్కరిని ఏ సినిమా చేయలేను బేసిక్లీ. అందరూ సపోర్ట్ ఉంటేనే ఈ సినిమా అనేది బయటకు వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. నేను కన్న కళల్ని ఏదైతే రాసుకున్నానో అది అందరూ కన్నారండి. ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి అదే కళ కంటూ 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 ఉన్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఈ స్టేజ్ మీద నేను చెప్పాలనుకుంటున్నాను, అండ్ మా డైలాగ్ పరశురామ్ రైటర్ చాలా బాగా రాశాడు. హీఈస్ వెరీ యంగ్ అండ్ టాలెంటెడ్, చూడడానికి 40 ఇయర్స్ ఓల్డ్లో ఉన్నా చాలా బాగా రాశాడు. మాటలు మాత్రం 50 ఇయర్స్ ఒక ఎక్స్పీరియన్స్లో రాశాడు. అండ్ ఫనీ అండ్ చాలా బాగా సపోర్ట్ ఇచ్చావు ఫనీ, థ్యాంక్ యూ సో మచ్. నా దగ్గరికి తను డైరెక్టర్ అవుదామని వచ్చి నేను ఓకే తను నాకు స్టోరీ చెప్పి డైరెక్టర్గా అవుదామని వచ్చాడు. నేను ఒక మాట నన్ను ఫనీ నీ యొక్క హెల్ప్ నాకు కావాలి సినిమాకి, ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా రావాలి, అట్ ది సేమ్ టైం నాకు స్క్రీన్ ప్లే కూడా రాయాలి, నువ్వు రా అని చెప్పడం జరిగింది. వచ్చాడు, థ్యాంక్ యూ సో మచ్ ఫనీ. అండ్ వన్ మోర్ థింగ్, అండ్ ఎక్కడ స్టక్ అయ్యా నేను, ఓకే మెహరీన్. సో మెహరీన్ చాలా చాలా బాగా చేసింది. నేను ఈ సినిమాలో చాలా ఇంటెన్స్గా ఉంటానండి. శౌర్య చాలా కొత్తగా కనిపిస్తారు మీకు, అండ్ డిఫరెంట్ పర్ఫార్మెన్స్, అండ్ మెహరీన్ కూడా క్యూట్ అండ్ బబ్లీ చేసింది. F2 లాంటి హనీ ఇస్ ద బెస్ట్. సో ఇలాంటి క్యారెక్టర్స్ నుంచి చాలా భిన్నంగా అనిపిస్తుంది, చాలా చాలా బాగుంటుంది. అండ్ మా ఇద్దరు చాలా డిఫరెంట్గా ఉంటాం స్క్రీన్ మీద. అండ్ యా థ్యాంక్ యూ సో మచ్, రేపు రిలీజ్ అవుతుంది. అండ్ యా థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్, బాయ్ బాయ్. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకి అందరికీ. కొత్తగా వచ్చే డైరెక్టర్స్ కొత్త టెక్నీషియన్స్ ఎంత అద్భుతంగా తీస్తున్నారో నాకు నాకు థియేటర్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి చిన్న సినిమా కూడా చూస్తూ ఉంటాను. అండ్ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ రమణ తేజ, అంటే షార్ట్ ఫిల్మ్స్ చేసి వచ్చావు కదా కొన్ని, అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ విజువల్స్ అన్నీ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, నీకు కెమెరామ్యాన్కి మ్యూజిక్ డైరెక్టర్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన వాళ్ళకి ఎడిటర్స్ డిజిటల్ డైరెక్టరా ఇంకా డైలాగ్ రైటర్ కొత్త డైలాగ్ రైటర్ యంగ్ డైలాగ్ రైటర్ అందరికీ అందరికీ బెస్ట్ విషెస్. ఇది సినిమా చూడలేదు కనుక ఊహించి మాట్లాడాలి. రేపు రిలీజ్ అయిన తర్వాత ఇంకా కొంచెం గట్టిగా డ్రమ్ మోగించవచ్చు. ఇది నా దృష్టిలో కమర్షియల్ కుటుంబ చిత్రం లాగా అనిపిస్తుంది. పెట్టి కుటుంబ చిత్రం అంటే లేడీస్ వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు, యూత్ రారు అనుకుంటారు, కనుక కమర్షియల్ కుటుంబ కథా చిత్రం. ఎందుకంటే ఫస్ట్ ముందు ఉషాను ప్రసాద్ గారు నన్ను ఎలా పడేయాలని ఆలోచించారు వీళ్ళు. ఎవరైనా టైటిల్ సాంగ్ ముందేస్తారు,
టైటిల్ సాంగ్ ఆఖరి వేసి ఫస్ట్ రొమాంటిక్ సాంగ్ వేశారు అన్నమాట. ఈయనకి ఏది ఇష్టమో అది మొదలు పెట్టాలని చాలా చాలా చాకచక్యం ఉంది ఉష. నిజంగా ప్రసాద్ గారు ఉష వాళ్ళ సరస్వతీదేవి పుట్టినరోజు, ఇద్దరు సరస్వతీ పుత్రులని కన్నారు. ఇతను మంచి వాగ్దాటి ఉంది మనాడు కూడా. అలా ప్రొడ్యూసర్స్గా మీకు గుజ్జి అందరికీ శుభాకాంక్షలు. టెక్నీషియన్స్ అందరికీ చెప్పాం కాబట్టి కుటుంబ కథా చిత్రం అంటే చెల్లి ఉంది, చెల్లి కోసం అది చేస్తాడు. కమర్షియల్ అంటే హనీ ఇస్ ది బెస్ట్, మెహరీన్ ఉంది చేస్తాడు. ఇతను ఎమోషనల్ పాట పాడి డ్రామాటిక్గా యాక్ట్ చేశాడు, యాక్షన్ చేశాడు. కనుక గ్యారంటీగా హిట్ అవుతుంది అని అన్నీ కూడా అష్టదిగ్గజం చేశారు. ముఖ్యంగా ఏంటంటే కమర్షియల్ అనేది తీస్తే ఈ స్టేజ్ మీద మొత్తం కుటుంబం కథా చిత్రమే జరిగింది. అందరూ అంకుల్ ఆంటీకి థ్యాంక్స్, అంకుల్కి థ్యాంక్స్, అన్నకు థ్యాంక్స్. కాకపోతే చాలా సంతోషం ఉంది, ఎందుకంటే కుటుంబం నిజంగానే కుటుంబ కథా చిత్రాలు తీస్తున్నాం. మా ఫ్యామిలీ కూడా అంతే, మా ఫాదర్ డైరెక్టర్, నేను డైరెక్టర్ని, మా అన్నయ్య ప్రొడ్యూసర్, మా అబ్బాయి డైరెక్టర్, మా మేనమళ్ళు ప్రొడ్యూసర్స్, అలాగే రామానాయుడు గారి ఫ్యామిలీ, రాజమౌళి ఫ్యామిలీ, అన్నపూర్ణ ఫ్యామిలీ. అలా ఈ కుటుంబ కథా చిత్రాలు కంటిన్యూ చేస్తూ మీరు. అది కాకుండా ఈ సినిమాకి హీరో ఎవరో చెప్పకుండానే చెప్పేశాం, ఎందుకంటే స్టోరీ నీదన్నావు, అంటే స్టోరీ హీరో అన్నమాట అంతే కదా. చాలా నక్షత్రాలను వచ్చి ఒకటే ఈ నాగశౌర్య అని రాకుండా స్టోరీ నాగశౌర్య అని వేసుకోవటం వలన హీరో నాగశౌర్య. ఇతన్ని ఎన్నో రకాలుగా చూడొచ్చు, గడ్డం లేకపోతే గ్లామర్ హీరోగా ఉంటాడు, గడ్డం పెడితే మంచి ఫైటర్ హీరోలాగా ఉంటాడు, కిరీటం పెడితే కృష్ణుడిలాగా ఉంటాడు, హ్యాట్ పెడితే కౌబాయ్లాగా ఉంటాడు, ఇంకేమైనా పెట్టమంటా. అందుకనే అశ్వద్ధామ అనే టైటిల్ పెట్టడంలో చాలా తెలివితేటలు ఉన్నాయి. గడ్డం ఉంది కాబట్టి అశ్వద్ధామ కాదు, నేను మైథాలజీస్ కూడా చేయగలను, ఈ అవకాశం ఉంటే దుర్యోధనుడు, కృష్ణుడు ఇటువంటి రెండు రామారావులు చేసినట్టు చేయాలని కోరికతో ఇండైరెక్ట్గా ఉంది అతనికి మనసులో, అందుకనే ఆ టైటిల్ పెట్టుకున్నాడు. చిరంజీవి అశ్వద్ధామ చిరంజీవి కనుక నువ్వు కూడా చిరంజీవిలాగా ఈ ఫీల్డ్లో ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ ఇవాళ సరస్వతీదేవి పుట్టినరోజు అన్నాడు. ఇతని మీద నాకు ఎప్పుడో ఊహలు గొసగొసలు ఆడేటప్పుడు చెలవు ఎప్పుడు నా ఒక కన్ను పడింది ఇతని మీద, దేవి ఎప్పుడు కరుణిస్తుందో ఆ రోజు కోసం వేచి చూద్దాం.